హాయ్ అండి, మీ పేరు? నా పేరు మణికంఠ అండి, నాది కాకినాడ. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కదా, దాన్ని అన్యాయంగా అయ్యారా న్యాయంగా అయ్యారని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు అయితే అన్యాయంగానే అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆయనకి ఇప్పటి వరకు లేనిదే సడన్గా బ్లాక్ చేశారు ఆయన్ని, పొలిటికల్ పరంగా చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఆంధ్ర నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ ఒపీనియన్ అండి? నాకైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అండి, ఆయన రావాలనుకుంటున్నాను కూడానే. హాయ్ సార్, మీ పేరు? విజయ్. ఓకే, సో యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంది కదా, సో దాన్ని అన్యాయంగా అయింది అనుకుంటారా న్యాయంగా అయింది అనుకుంటారా? అది అన్యాయంగా అయింది, బట్ దాంట్లో చాలా రీజన్స్ అనేది అందరికి తెలిసిన విషయాలే కదా. సో ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ ఒపీనియన్? ఆబ్వియస్లీ చంద్రబాబు, సిబిఎన్. ఓకే, దేని గురించి అండి, అంటే ఆయన పాలన నచ్చుతుందా లేకపోతే ఆయన ఏమైనా చేస్తారని? మీరు విజనరీ కానీ తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ క్లారిటీ ఉంటుంది యూత్కి కానీ జాబ్స్ కానీ. ట్రై చేస్తున్నాడు కదా, తీసుకుంటుండే కంపల్సరీ వస్తుంది కదా. ఇప్పుడు మీ డాడీ ఒక హాస్పిటల్ రన్ చేస్తుండే, నెక్స్ట్ నువ్వు ఆ సీట్లో కూర్చుంటావు కదా, తప్పేముంది దాంట్లో? ఇక అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, దాంట్లో మనం మాట్లాడతానికి. ఆబ్వియస్గా వస్తాడు నెక్స్ట్ తెలంగాణ సీఎం తను కూడా. మీ పేరేంటండి? నా పేరు నాగమ్మ. సో ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమమ్మా, అక్కడ మా అక్కడ ప్రెసిడెంట్లో పెట్టి ఎవరు వస్తారని అనేది మాకు తెలియదు. ఓటేంద్ర రమ్మని తెలుతాము, మాకు ఎవరు ఇష్టపడితే వాళ్ళకి వేసేస్తాము. మీకు ఎవరు వస్తే అంటే ఎవరు వస్తే మేము మీకు అన్నీ వస్తాయని మీరు అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు వస్తే మాకు చాలా అన్నట్టు మాకు ఉంది, మాకు అతనే మాకు ప్రతి దానికి మేలు చేసినాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా మాకు రానేది, ఇప్పుడు మా జగన్ ఎత్తు అన్నాడు ఈయనేదు ఇల్లు గోడాన ఇల్లు నేరు పొల్లు ఎక్కడే ఉంటాను అప్పటి నుంచి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు ఏమైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి వచ్చి మాకు ఏం చేయలేదు కదమ్మా. అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఆయన రాలేదు కదండి, ఒకవేళ వస్తే మీకు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారా? వచ్చినా మా మంచిదే, మాకు నేను పేదోళ్ళకి మేలు చేస్తానంటే అతను వచ్చి మేము వద్దాం తోటమ్మా, వచ్చి మంచిదే అలాంటి వస్తే మాకు మాకు మరికంత గెలిపిస్తాం. మీకు పెన్షన్ వస్తుందండి? నాకు రానేది. ఎందుకు రావట్లేదండి? మా యజమాని కొత్తండి, నాకు రానేది, పని చేసుకొని బతుకుతాను అక్కడ, కూలి పని చేసుకుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ 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 సబ్స్క్రైబ్ టు స్వరాజ్ టీవీ ప్లీజ్ సైన్ ఇన్ యూబ్లెట్ ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెట్ యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.